అలానే అండి, ఏదైనా చిన్న సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక మంచి పుష్ రావాలి. ఆ పుష్ వచ్చిందైతే బావ గారు ఇంకా బన్నీ అన్న వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేము సక్సెస్ టూర్ వేయడం జరిగింది. కర్నూలు, కడప, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ మొత్తం తిరిగామండి 2 రోజుల్లో. ఎక్కడికి వెళ్ళినా బావగారి ఫ్యాన్స్ అని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను, బావగారికి కూడా. థ్యాంక్ యూ. ముందు వాసు గారు ఏమన్నారంటే సినిమా గురించి మాట్లాడు, బయట వద్దన్నారని నేను చెప్పలేదు, మర్చిపోయాను. యాక్చువల్గా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల గారు 2 సాంగ్స్ ఇచ్చారండి. చాలా అద్భుతమైన సాంగ్స్, అది రంగనాయకి సాంగ్, సూఫీ అన్న సాంగ్ వల్లే ఈ సినిమా జనాల్లో ఆయన సినిమా అన్నది బయటకు వెళ్ళింది. తర్వాత యాక్చువల్గా అజయ్ అర్సద మ్యూజిక్ డైరెక్టర్ అమ్మలాలే రాంబాజు ఒకటి, డైవర్షన్ బ్యూటీ సాంగ్, ఆ 2 సాంగ్స్ కూడా చాలా సూపర్గా ఇచ్చాడు సాంగ్స్. లాస్ట్లో ఇచ్చిన ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. తర్వాత చెప్పాలంటే మా ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏంటంటే చాలా చాలా బాగా చేశాడు ఆయన. యాక్చువల్గా ఒక పక్క నుంచి నేను, పక్క నుంచి వాసు గారు, వీళ్ళందరూ ఉన్నా సరే మా ఇద్దరిని మంచిగా చూస్తూ ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా ఈ లెంత్ అన్నది లేకుండా 2 గంటల 20 నిమిషాలు సూపర్గా కట్ చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు, ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నయ్య గారు, యాక్చువల్గా న్యాచురాలిటీ పోకుండా ఎక్కడ ఏదో ఆర్ట్ డైరెక్షన్ చేద్దారనుకోకుండా ఉన్న లొకేషన్ ఉన్నదిగా పెట్టి న్యాచురల్గా చూపించాడు మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నయ్య గారికి. తర్వాత ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అండి. ఈ సినిమా చాలా చిన్నగా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 110 స్క్రీన్లతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఈరోజు 382 స్క్రీన్స్లో రాత్రి సెకండ్ షోస్తో కలిపి 382 స్క్రీన్స్కి వెళ్ళిందండి. అదేవిధంగా యుఎస్లో 27 స్క్రీన్స్తో స్టార్ట్ అయిన సినిమా ఈరోజు 86 స్క్రీన్స్లో అక్కడ ప్లే అవుతుంది. నిజంగా అంటే ఇదంతా కూడా ఒక చిన్న సినిమా అయినా కూడా, ఐ మీన్ కంటెంట్ ఉన్నప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ని జనాలు ఎంత బాగా ఎదురు తీసుకెళ్తారు, మౌత్ టాక్ అనేది ఎంత పవర్ఫుల్. అదేవిధంగా ఈ సినిమాకి మౌత్ టాక్తో పాటు మా మీడియా మిత్రులందరూ కూడా చాలా బాగా దీన్ని ప్రమోట్ చేశారు. అంటే ఈ సినిమా బాగుంది, నిజంగా 100% ఇంత కాంపిటీషన్లో వస్తుంది కాబట్టి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని చెప్పి మీరు కూడా భుజం మీద వేసుకుని తీసుకెళ్ళిన విధానం కానీ అన్నీ కలిపి ఈరోజు రాత్రికి 11 క్రోర్స్ గ్రాస్ చేసింది ఇంచుమించు. ఇదే కాకుండా ఈరోజు చూసుకుంటే, అంటే సెకండ్ వీక్ ఇది మనం చూసుకుంటే, సిటీలో చాలా స్క్రీన్స్ మ్యాటినీ షోస్ చూస్తే 60% 70% ఆల్రెడీ ఫుల్ అయ్యి ఉన్నాయి. నిజంగా ఇదంతా కూడా ప్రేక్షకులందరికీ కూడా మా గీతార్స్ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా గీతార్స్ నుంచి వచ్చే మంచి మంచి సినిమాలందరినీ, మంచి మంచి సినిమాలన్నీ కూడా మీరు చాలా ప్రోత్సహిస్తారు ఎప్పుడు కూడా. అదేవిధంగా ఆయన కూడా మీరందరూ కూడా భుజాల మీద వేసుకుని ఎదురుకు తీసుకెళ్లారు. నేను నిజంగా ఈ స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా మిత్రులందరికీ, ఎస్కేఎన్ కానీ, మా ఏలూరు సీన్ కానీ, అదేవిధంగా ఫస్ట్ టైం నాతో పనిచేశాడు వంశీ కాక, తను కూడా మా లాస్ట్ 15 రోజుల నుంచి కూడా మాతో పాటు ఒక జర్నీ చేస్తూ ఈ సినిమాని చాలా ఎదురుకు పుష్ చేసుకుంటూ ఎక్కడికక్కడ మాకు సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని ఎదురు తీసుకెళ్తూ ఉన్నాడు. నిజంగా అందరికీ కూడా ఒక టీం కింద ఏదైతే లాస్ట్ 1 మంత్ నుంచి నాతో పాటు ఉండి మొత్తం భుజాల మీద వేసుకుని తీసుకెళ్ళిన మన ఆ టీం మొత్తం, ఆర్య కానీ, తర్వాత మా కమల్ కానీ, మా వాళ్ళందరికీ, అదేవిధంగా గీతార్స్ మా బాబు గారు కానీ, అందరికీ కూడా నిజంగా ఈ స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేది కాదు. ఇదేదో ఒక బన్నీవాసో లేదంటే ఒక అల్లు అరవింద్ గారు కాదు, ఇది ఈ సినిమా. ఈ సినిమా అనేది అందరూ కూడా బాగుండాలని చెప్పి భుజం మీద వేసుకు తీసుకెళ్ళింది. ఎస్పెషల్లీ చెప్పాలంటే నా రూమ్మేట్ ఇప్పుడు కాదులేండి, మా మైక్ స్టార్ ఎస్కేఎన్ అయిపోయారు నిన్న, మా మైక్ స్టార్ ఎస్కేఎన్ వాడు లాస్ట్ 15 రోజుల నుంచి కూడా మొత్తం ఎక్కడ వదలకుండా ఈ సినిమాని, నేను ఎంత కాపీ పనుల్లో ఇట్లా ఉన్నా కూడా డైరెక్టర్ గారు నేనుని మొత్తం తన భుజాల మీద వేసుకుని మన ఏలూరు సీన్ తీలందరితో కలిపి ఎదురు తీసుకెళ్ళాడు. నిజంగా మా టీం తరపున, అందరి తరపు నుంచి కూడా వాడు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తన సినిమాని తను ప్రమోట్ చేసుకుంటాడు, లేదంటే కనుక బాగా ఒక స్టేజ్ మీదకి వెళ్తే బాగా మాట్లాడతాడు, ఇవన్నిటితో పాటు వాడికి ఎప్పుడు కూడా నేనంటే ఒక పర్సనల్ ఎమోషన్ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ కూడా పాపం ఎక్కడ టైం మిస్ అయితే 9:30కి వచ్చి కూర్చుని నా మీద ఎంత అలిగినా ఏం చేసినా కూడా ఓపిక్గా కూర్చున్నాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్స్ చెప్పకూడదు బట్ ఓకే.
వచ్చింది. అండ్ ఇంకొక వన్ వీక్ ఈ మీడియా మిత్రులందరూ కూడా నాకు ఈ సినిమాకి ఎట్లా సపోర్ట్ చేస్తే రెండు బెనిఫిట్స్ అండి. ఒకటి ఏంటంటే నా ఫైనాన్షియల్ బెనిఫిట్, ఇవన్నీ పక్కన పెడితే చిన్న సినిమా ఒక మంచి కథతో ఒక సినిమా తీద్దాము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇది కానీ మొన్న ఆడిన కమిటీ కుర్రోలు కానీ ఎన్నిటి వల్ల ఏంటంటే మళ్ళీ ఎక్కడో చిన్న హోప్ కోల్పోతున్న కంటెంట్ ఉన్న థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే హోప్ కోల్పోతున్న జనాలందరికీ కూడా చాలా మంచి ఇదైతే ఇది ఇచ్చింది. నిజంగా దానికన్నా ఈ సినిమా ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా బాగా ఆడి అందరికీ కూడా ఒక గట్టి నమ్మకాన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా నితిన్ గారు లక్కీ స్టార్ అనే కన్నా కూడా ఆయన కంటెంట్ జడ్జిమెంట్ అనొచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ రోజుకి రెండు సినిమాలు చూస్తారండి మీరు. వాళ్ళ ఫాదర్ రోజుకి రెండు సినిమాలు చూడకుండా నిద్రపోరు. అంటే 100% ఆయన అంత సినిమా నాలెడ్జ్ ఉందంటే డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో ఉన్న జనాలందరికీ కూడా సినిమాల మీద చాలా గట్టి గ్రిప్ నాలెడ్జ్ ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి అనుకున్నా ఇతనికి కథ చెప్పగానే అసలు 2 నిమిషం ఆలోచించుకుంటే ఎందుకు ఈయన ఓకే చేశాడు ఎట్లా ఓకే చేశాడు అనుకున్నాం. తర్వాత తెలుసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే మేబీ వాళ్ళ ఫాదర్ అన్ని సినిమాలు చూస్తాం, వాళ్ళ ఇంట్లో ఆ సినిమాల గురించి డిస్కషన్ ఇవన్నింటిలో కూడా ఎప్పుడు ఒక నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఐ థింక్ మీ అదృష్టంలో మీ నాన్నగారి పెద్ద పాత్ర అయి ఉండొచ్చు వచ్చండి. అండ్ ఒక సినిమాని ఎంచుకునే విధానం కానీ ఉత్తినరావు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అని ఎప్పుడు కూడా ఒక సినిమాని ఎంచుకునే విధానం కానీ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ సినిమా బాగుందా లేదా అని చూసుకోవడం కానీ ఎన్నిటిలోని కూడా ఆల్రెడీ నితిన్ నాకు తెలిసి ఒక 10-15 మెట్లు ఆల్రెడీ ఎక్కేశాడు. డెఫినెట్గా అతని దగ్గర నుంచి అయితే నేను ఫ్లాప్ పడదు అనేది మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే తనకు ఒక మినిమం ఒక ఒక సినిమాకి ఏదైతే ఒక మోర్ దాన్ జడ్జ్మెంట్ అన్నింటికి కన్నా కూడా సినిమా మీద ఒక కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది మాత్రం 100% నితిన్కి బాగుంది కాబట్టి తన దగ్గర నుంచి అయితే ఫ్లాప్ డిజాస్టర్లు అయితే మాత్రం రావు అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మా డిఓపి చాలా హింస పెట్టాను. మామూలు హింస కాదు పాపం. నాకు బడ్జెట్ అవ్వకూడదు, అట్ ది సేమ్ టైం ఎండ్లో షూట్ చేయకూడదు. ఎట్లా ఆపడం జరగకూడదు, పిల్లడు పుట్టాలని అదే గీతాట్స్ పాపం. మన నా హింసని డైరెక్టర్ గారి హింసని మొత్తం బరాయించి నిజంగా అంటే ఒకటే అడిగాం డైరెక్టర్ గారు గుర్తుందో లేదో. ఆయన అడిగింది ఏంటంటే ఇది చూస్తుంటే ఒక వర్షాకాలంలో నా ఒక 4 రోజుల పాటు 2 నెలల పాటు వర్షం జరుగుతుంటే ఒక ఒక చిన్న అలా మబ్బులో ఉంటే హ్యాపీగా ఉండాలి ఈ సినిమా అన్నారు. నిజంగా ఈ సినిమా డిఐ చూస్తే కనుక మీకు ఎప్పుడు చూసినా ఎండ అనేది ఎక్కడా కనపడదు. ఒక చిన్న మబ్బులోనే ఒక మబ్బు వాతావరణంలోనే సినిమా జరుగుతున్నట్టు కనబడుతుంది. ఆ కష్టం అంతా కూడా డిఓపిదే మొత్తం. ఈవెన్ నేను ఫస్ట్ థియేటర్కి వెళ్ళే వరకు కూడా డిఐ కాపీ చూడలేదు నేను. తన మీద ఉన్న నమ్మకం కొలిది 100% నేనేమనుకున్నానో దానికన్నా కూడా చాలా, నేనేమనుకున్నామో దానికన్నా కూడా చాలా బాగా డెలివరీ చేశారు తను. థ్యాంక్ యూ. ఇది అండ్ మా అర్షద్ అండ్ రామిరియల్ గారు 100% హైదరాబాద్లో ఇంకొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు మనకి. డెఫినెట్గా ఇతనితో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇతని దగ్గర మీరు ఎక్కడ వెళ్ళక్కర్లేదు, ఇతనే మీ దగ్గరికి వస్తాడు మొత్తం. అందరి దగ్గరికి వెళ్ళలే నిజంగా చెప్తున్నాను. హ్యాపీగా మా ఇంట్లోనో లేకపోతే అంటే మన ఆఫీస్లోనో కూర్చొని ఒక మంచి మ్యూజిక్ని తయారు చేసుకోవచ్చు. నిజంగా ఎందుకంటే చాలా మంది రికార్డింగ్ అంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో అంటారు, అదేమీ లేకుండా చక్కగా ఎట్లా ఎక్కడన్నా సరే ఓ మ్యూజిక్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మాత్రం తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. థ్యాంక్ యూ అర్షద్ అండ్ ఆల్ ది బెస్ట్. అది మా ఆటగాడు, మా పోటుగాడు, నిజ అంకిత్ వచ్చి స్క్రీన్ మీద ఆటగాడే, రియల్ లైఫ్లో ఆటగాడు వచ్చి మా ఇంది. అంటే ఇండస్ట్రీకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది, ఇండస్ట్రీకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అనిల్ రావుపూడి గారి దగ్గర చాలా మంది దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి అసోసియేట్ డైరెక్టర్ వరకు కూడా పనిచేసుకుంటూ వచ్చాడు. కానీ తనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే అమలాపురం తీయలేదు. హైదరాబాద్ వచ్చినా కూడా అమలాపురం అలాగే ఉంది ఈ రోజుకి. అది ఉన్నంతసేపు సినిమాలు బాగా తీస్తాడు డెఫినెట్గా, ఎందుకంటే మన రూట్స్ మర్చిపోయినంత సేపుని. 100% నెక్స్ట్ సినిమా కూడా నాగే చేస్తున్నాడు. స్టేజ్ కమిట్మెంట్ గ్యారంటీ అది, నో గ్యారంటీ ఎరా.
జనరల్ గా ఇట్లా వచ్చా డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతారు కదా. ఏం లేదు, 100% నాకు చేస్తున్నాడు. డెఫినెట్ గా మంచి కత్త మళ్ళీ మీ అందరి ముందుకు కూడా వస్తాం. అంజీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవడన్నా నాకు గట్టిగా వేసాడంటే లైఫ్ లో ఆడేస్తాడు నాకు, ఇంక బయట ఎవడ అవసరం లేదు. డెఫినెట్ గా మా అంజీ మళ్ళీ కథ కూడా విన్నాను. డెఫినెట్ గా మళ్ళీ మంచి హిట్, మంచి హిట్ సినిమాతో ఎదుర్కొస్తాము. అంజీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ కెరియర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మా నయన్ ఇక్కడ లేదు పాపం, చాలా రోజులు ఈ సినిమాకే ప్రమోషన్ స్టిక్ అయ్యి ఉండి వేరే సినిమాలు తను ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తుంది. ఆ సినిమాల డేట్ల గురించి ఇట్ల గురించి తను వెళ్ళవలసి వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎంటైర్ మై టీమ్. ఏదన్నా ఎవరన్నా మర్చిపోయి ఉన్నా కూడా క్షమించండి, ఎందుకంటే నా వెనకాల ఎస్కేన్ గడ్ ఉన్నప్పుడు నాకు వచ్చిన టెన్షన్ ఉంటుంది. వాటితో గమ్మును మాట్లాడిస్తే ఒక రెండు మూడు బిట్లు అయినా దొరుకుతాయి. బిట్లు అంటే ఐ మీన్ రెండు మూడు పంచులు దొరుకుతాయని చెప్పి, అవి వైరల్ అవుతాయి సినిమాకి ఉపయోగపడతాయని చెప్పి అది రారా ఏముంది కదా, అందరినీ లోపలికి వచ్చామన్నా. కెమెరాలనే తీస్తున్నారు కదా, తీసినట్టున్నాయా? ఈ సినిమా ఒక 2 ఇయర్స్ బ్యాక్, ఒక 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా వాసు నాకు ఒకరోజు కథ చెప్పాడు. వాసు చేసే ఏ సినిమా అయినా ఫస్ట్ కథ నేనే వింటుంటాను, ఎందుకంటే ఇద్దరం ఒక రూమ్లోంచే స్టార్ట్ అయింది లైఫ్. వాసు ఏంటంటే మధ్య, ఎందుకంటే తనకి స్టోరీ సెన్స్ మీద, అందులో ఉండే ఎంటర్టైన్మెంట్, ఎడిటింగ్ అన్నిటి మీద గ్రిప్. ఎందుకంటే ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ రాకపోయినా ఆయన మ్యూజిక్ చేసేయగలడు, ఓ రోజు డైరెక్టర్ ఏమన్నా సిక్ అయినా ఆ రోజు డైరెక్షన్ చేసేయగలడు, ఓ రోజు ఎడిటర్ రాకపోయినా ఆయన ఎడిటింగ్ చేసేయగలడు. ఎందుకంటే ఎవరు రాకపోయినా పని అయితే జరుగుద్ది, పని ఆగదు, ఎందుకంటే ఆయనకి అన్నిట్లోనే గ్రిప్ ఉందన్నమాట. సో అలాంటి వాసు చేసిన ఒక 2-3 సినిమాలు కోవిడ్ టైంలో సరిగా అంచనాలు అందుకోలేదు. అంచనాలు అందుకున్నప్పుడు అందరూ కూడా ఇంకా వాసు అవుట్డేట్ అయిపోయిందేమో అతని కంటెంట్ ఏది అని విమర్శకులు అనేవాళ్ళు. బట్ దాన్ని తను ఛాలెంజ్గా తీసుకుని ఒకరోజు వచ్చి చెప్పాడు, అరే నేను మళ్ళీ ఒక సినిమా కొత్త వాళ్ళతో తీసి గట్టిగా కొడదామని డిసైడ్ అయ్యానురా, ఆ ఎఫర్ట్ అయితే పెడతానురా, నేను మళ్ళీ నేను కథను ఎలా నమ్ముతానో ఒక డైరెక్టర్ అయితే నచ్చాడు నాకు అని చెప్పి మన వచ్చి కథ చెప్పాడు. ఆ రోజు చెప్పినప్పుడు మన ఇద్దరం కలిపి ప్రొడ్యూస్ చేద్దామని చెప్పాడు. సరే అని చెప్పి కథ అంటే నాకు కథ చాలా బాగా నచ్చింది, నచ్చితే లేదు వాసు ఇది బాగుంటుంది, ఎందుకంటే ఆ రోజు ఆ కథని ఈ విధంగా వస్తుందా రాదా అని చెప్పి ఎవరికీ నమ్మకం లేదు. బట్ వాసు ఈ కథను చాలా బలంగా నమ్మాడు, నమ్మి అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత బేబీ రిలీజ్ అయింది, నేను హిందీ వెళ్ళటం, అలాగే తను ఈ సినిమాలో మూవ్ అయ్యాడు. వాసు ఫస్ట్ నుంచి ఒక కాన్ఫిడెన్స్గా ఉండి ఫస్ట్ కలిసింది నాని నితిన్ గారిని ఒక హోటల్లో కలిసి, ఇలాగా కథ ఉంటుందండి, దీంట్లో హీరోయిజం ఏమి ఉండదు, బట్ అన్ని క్యారెక్టర్లు ఇలా బాగుంటాయని చెప్తే ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా, లేదని నేను చేసేస్తాను, నాకు మంచి కథలు రావాలంటే అంతేకాని ఇందులో యాక్షన్ అలాంటివి నాకేం అవసరమని, కథలో నేను ఉండాలి తప్ప కథనే నా చుట్టూ ఉండకూడదు అని చెప్పి చాలా, ఎందుకంటే యంగ్స్టర్స్లో అలాంటి ఆలోచన సరళ అనేది ఉండటం చాలా మంచిది, కథలకు మంచిది. ఎందుకంటే మంచి కథలు వస్తాయి, వాళ్ళు ఉండే సినిమాలు మంచిగా ఆడతాయి. సో అందుకే ఇప్పుడు ఆయన లక్ ఏదో అంటే నేను నమ్మను, ఆయన ఆలోచించే విధానమే ఆయన సక్సెస్. ఎందుకంటే ఇలాగ కథలని నేను కథలో ఇలా ఉండాలి, కథలని చెప్పాలి అనుకోవడం, ఎందుకంటే ఇప్పుడు చాలామంది కథలను చెప్పాలనుకోవట్లే. సో కథను చెప్పాలనుకోవడం ఆయన సక్సెస్, కథలు అమ్మిడిపోవటం. సో ఆయనకి ఇలాంటి విజయాలు ఎన్నో, మరిన్ని విజయాలు రావాలి. సో ఇక ఈ కథకి మంచి ఒక ముగ్గురు ట్రయో, వాళ్ళ మధ్య ఉండే బ్రొమాన్సే ఈ సినిమా. సో రొమాన్స్ అన్నండి, అంటే మీరు ఆటగాడు కాబట్టి అది రొమాన్స్లో అనిపించచ్చు, కెమిస్ట్రీ అది. అంకిత్, కసిరెడ్డి ముగ్గురు, వాళ్ళ టైమింగ్ బాగా కుదిరింది. సో వాళ్ళ టైం సెట్కి వచ్చారో తెలియదు కానీ టైమింగ్ అయితే మాత్రం బాగా కుదిరింది. సో అది ఈరోజు తెర మీద చూస్తున్నాం. ఇప్పుడు జనాలు అందరూ గట్టిగా నవ్వుతున్నారు అంటే ఈ మధ్యకాలంలో జనాలు నవ్వటం మానేశారు థియేటర్కి వచ్చి, ఎందుకంటే లార్జ్ దెన్ లైఫ్ సినిమాలు అయిపోయినాయి, చాలా
అయిపోయినాయి. సో అందరు నవ్వుతున్నారు అంటే కారణం దానికి ఆ కెమిస్ట్రీ బాగా కుదిరింది. దానికి అంజయ్ గారు గీతార్స్ లో ఒక సినిమా వన్యవాసి గారి దగ్గర ఒక సినిమా చేస్తే అది రెండు మూడు సినిమాలు చేసే లెక్కే కాబట్టి ఇది మీ మొదటి సినిమా అలా అయినప్పటికీ మీకు రెండు మూడు సినిమాలు అనుభవం వచ్చింది కాబట్టి సో ఆ టైమింగ్ అంతా కనిపించింది. సో అలాగే మీ రామ్ మిరియాల గారు అజయ్ గారు సార్ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది. అలాగే డిఓపి గారు ఆయన వాసు గారి సజెషన్తోనూ మరి ఆయన ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలి యాంగిల్ ఎలా ఉండాలి కూడా ఆయనకి బాగా పట్టింది కాబట్టి సో అంతా బాగా ఇదైంది. బట్ ఇంక చెప్పాలంటే ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ పేరు ఎక్కడన్నా ఒక వైబ్రేషన్ అనుకోండి. సో అది ఇప్పుడు నయన్ సర్కే గారికి కూడా ఒక మంచి విజయం సాధించింది. ఎంత ఇదంటే ట్యాంక్స్ బిట్లో రావాలన్నా ఇంకో బిజీ అయిపోయారు అంత అంటే హ్యాపీ. సో అలాగా ఇప్పుడు ఇంకా అందరు ఆర్టిస్టులు కసిరెడ్డి గారు కూడా మొన్నటి వరకు స్టేజ్ మీద ఉండేవాళ్ళు ఇప్పుడు వాయిస్లో కనిపిస్తున్నారు. సో అందరూ ఒక విజయం అందరికీ అంత సక్సెస్ అవుద్ది. అరవింద్ గారు కూడా ఇంకా నేను లేకపోయినా సినిమా మాట్లాడుతున్నారా మీరే చేసేయండి అని చెప్తున్నారు. సో అలాగే తొలి విజయం సాధించిన ఇంకో ప్రొడ్యూసర్ విజయ్ గారు అందరూ అంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది. అంటే ఒక సక్సెస్ అనేది ఎంత చేస్తుంది అంటే మొన్నటి వరకు మాట్లాడుకున్నాను మలయాళంలో ఒకే నెలలో ప్రేమలు వచ్చింది మంజుమల బాయిస్ వచ్చింది అరే తెలుగులో రావట్లేదు ఏంటని సోషల్ మీడియాలో కీబోర్డు కొట్టేసుకున్న వాళ్ళందరికీ మనకి వచ్చి రోజులు వచ్చే బాయ్ మొన్న కమిటీ కొర రోజులు వచ్చింది ఇప్పుడు ఆయ వచ్చింది. అలాగే ఈ నెలలో ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. అంటే ఒకే నెలలో రెండు అంటే ఒక రెండు పెద్ద సినిమాలు ఆడటం విశేషం కాదు కానీ స్టార్స్ లేకుండా కథే స్టార్గా రెండు సినిమాలు ఆడితే మళ్ళీ ఇండస్ట్రీకి మళ్ళీ ఒక ఇది స్టార్ట్ అయినప్పుడు అందుకని మనం ఎప్పుడు వేరే లాంగ్వేజ్ సినిమాలు చూసి అబ్బే అనుకోకర్లేదు. సో టాలెంట్ మన దగ్గర చాలా ఉంది. సో అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మన ఆడియన్స్ ఇంకా బాగా ఆదరిస్తారు ఎందుకంటే సింగిల్ స్క్రీన్ కల్చర్ మిగతా స్టేట్స్ అంత ఉండదు కానీ మనకి చాలా ఎక్కువ. సో ఆ సింగిల్ స్క్రీన్లో ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మల్టీప్లెక్స్లోనూ అంత ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఉన్న ఎన్నో సన్నివేశాలు బన్నివాసి గారు మన అంజీ గారు నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలే. సో అందుకనే అంత బాగా తెరగెక్కినాయి. ముఖ్యంగా ఆటగాడి ట్రాక్ చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. ఒక ఫ్లాఫీలో 6 ఫొటోస్ పట్టించడానికి ఎంత కష్టపడేవాళ్ళం అప్పుడు ఆ రోజుల్లో అసలు ఆ కష్టాలన్నీ గుర్తొచ్చినాయి. పోరేరే ఇంకో 10 రూపాయలు ఇస్తాను 7వ ఫొటో ఎక్కించరా అన్న లేదు సార్ స్పేస్ అనేవాడు. ఆ రోజుల్లో స్పేస్ కష్టాలు అలా ఉండేవి. సో ఆ సినిమా చూస్తుంటే ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి. అలాగే ఇంటర్వెల్ ముందు అమ్మాయి సర్వే దగ్గరికి వెళ్ళి అందరూ ఒకేసారి వెళ్ళి దొరికిపోతారు ఇలాంటివి చాలా గుర్తొచ్చింది రా దొరికిపోయినప్పుడు ఏం గుర్తొచ్చింది అది అది చెప్పచ్చా మరి లైవ్ వెళ్తుందండి మరి 2008 9 7 ఏదో సీక్వెన్స్ గుర్తుంది కానీ సీక్వెల్ గుర్తులేదు. అటువంటి అన్ని అందరి జీవితాల్లో మనందరి జీవితాల్లో కూడా జరిగే సన్నివేశాలే. ఏం బ్రో కదా అదే తమ్ముడు జాత టైం ఫాలో అవుతాడు. సో ఎప్పుడు దొరికిపోలేదంట బట్ దొరక్కపోవటం కాదు దొరికిన మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. సో అది చాలా మందికి నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చావు. సో అది సో అందరం ఇలా ఈరోజు సక్సెస్ మీట్ ఇంత ఆనందంగా ఉందంటే అది నిజమైన సక్సెస్. లేకపోతే సక్సెస్ మీట్ పెట్టినా మన ఫేసులు సీరియస్గా ఉంటాయి మీ ఫేసులు సీరియస్గా ఉంటాయి అందరం నవ్వుకుంటున్నాం అంటే ఇది నిజమైన సక్సెస్. ఎందుకంటే సక్సెస్ మీట్ పెట్టడం కామన్ కదా సినిమా ఎలా ఉన్నా సక్సెస్ మీట్ పెట్టాలి ట్యాంక్ మీట్ పెట్టాలి. బట్ అసలు సక్సెస్ ఏంటి అసలు ట్యాంక్ ఏంటి అన్నది ఎందుకంటే ఎలక్షన్స్లో బూత్ టాక్ ఇంపార్టెంట్ సినిమా కలెక్షన్స్కి మోర్ టాక్ ఇంపార్టెంట్ మనకి పోలింగ్ బూత్. సో ఈ సినిమాకి అన్నీ కుదిరినాయి కాబట్టి ఇంత సక్సెస్ అయింది. ఎందుకంటే 2వ వారం అంటే జనరల్గా ఫస్ట్ వారం 100 థియేటర్లు రిలీజ్ అయితే 2వ వారం 50 థియేటర్లకు వచ్చేస్తాయి. బట్ ఫస్ట్ వారం 100 150 స్టార్ట్ ఇప్పుడు 400 దగ్గర దాకా వెళ్తుందంటే ఇది పెద్ద విజయం. సో ఆయ అనే సినిమా ఇంతమంది జీవితాల్లో ఎంతో హాయిని తెచ్చింది. సో ఈ విజయాలు ఈ టీంలో అందరికీ కంటిన్యూ అవ్వాలి. సో ఆ రోజు అరవింద్ గారు వాసు ఆ రోజు గుర్తుపెట్టుకుని ఈ సినిమాలో నేను చేయలేకపోయినందుకు ఆ షేర్ మాత్రం ఫ్రీగా వాడేసుకోకుండా ఆ షేర్ ఏదో పంపించేస్తే సో అది స్నేహానికి ధర్మం చేసిన వాళ్ళు అవుతారు. సో అది రియల్ ఫ్రెండ్షిప్ అంటే. థ్యాంక్ యూ గైస్.